ఆయనకి ఇప్పటికీ కూడా సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియట్లేదు ఆయనకి. ఆయనకంటే ఎక్కువ ఆవేశం ఉంది నాకు, ఆయనకంటే ఎక్కువ ఆవేశంగా మాట్లాడగలను నేను. ఆయనలాగా అన్ననే అడ్డు పెట్టుకుని పైకి వచ్చిన తమ్ముడు కాదు, ఆమె టోటల్లీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మరి ఒకటే అడుగుతున్నాను ఆయన, ఫస్ట్ క్వశ్చన్, ఆయన జనసేన పార్టీ ప్రశ్నించడానికి అని పెట్టాడు, ఎవరిని ప్రశ్నించాలని పెట్టాడు? ఓన్లీ జగన్మోహన్ గారిని ప్రశ్నించాలని పెట్టాడా? మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారిని ప్రశ్నిస్తారు, జగన్మోహన్ గారిని తిడుతున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు, పార్టీ మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టమని చెప్పాడా? ఆయన తిట్టే దమ్ములాగా ధైర్యంలాగా మీరు దయచేసి ఇప్పటికైనా కానీ ఆత్మవిమర్శ చేసుకోండి. యువతని పెడదోవ పట్టించే విధంగా, ముఖ్యంగా కాపు యువతని పెడదోవ పట్టించే విధంగా మీ ప్రవర్తన ఉంది. మొన్న మీరు రెచ్చిపోయి 2 చోట్ల పోటీ చేశారు, ఏం జరిగిందండి? కనీసం ఒకసారి ఇలా పరామర్శించాలి కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు మేము కూడా ఓడిపోవా నెక్స్ట్ సార్లో మేము కలవాలా? ఇప్పుడు నార్త్ రాజుగారు ఉన్నాడు, ఆయన రోజు కాన్స్టిట్యూషన్ తిరుగుతాడు. విజయప్రసాద్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, అందరం కూడా. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు, గెలిస్తే మీకు ఒప్పుతాను, ఓడిపోతేనేమో నాయకులు ఫెయిల్యూరా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని మీరు సరి చేసుకోండి, మీ వైఫల్యాన్ని మీరు సరి చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్లో చాలామంది పడి చాలా నష్టపోయారు, చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ తీసుకోండి మీరు. ఆయన ప్రతి ఎలక్షన్కి ఒకడు వాడుకుంటాడు. ఆయన మన వైఎస్ఆర్ ప్రభాకర్ గారి దగ్గర నుంచి, కారు రవీంద్ర గారి దగ్గర నుంచి, సుజనా చౌదరి గారి దగ్గర నుంచి వాడటం వదిలేయట్టు, వాడటం వదిలేయట్టు. ఎలా జూనియర్ ఇండియా దగ్గర నుంచి ఇవాళ మీరు దొరికారు ఆయన. మీరు ఆ చరిత్ర తెలుసుకోకుండా మిమ్మల్ని ప్రజలు మనం ఎందుకు తిరస్కరించారో మీరు నాకు అర్థమైంది దాగుతున్నారు కదా. ఎలక్షన్లో 5 నెలలు అయింది, మీరు ఎప్పుడైనా రివ్యూ పెట్టారా మీ నాయకులతోటి? గాజువాకలో చిత్రపూడి వెంకటరామ అనే వ్యక్తి, వాడు బాబు కష్టపడి క్యాంపెయిన్ చేసుకుని మీ పార్టీలో చేరి పోటీ చేద్దాం అనుకుంటే మీరు అక్కడికి వచ్చి వాడినేమో అక్కడికి అతనే మన వెంకటరామనేమో పెద్దలు పంపించారు, ఆ పెద్దలతో టికెట్ ఇస్తారు, అతనేమో టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అంటే ఏంటంటే మీ భావగతాలు పెద్దలు తెలియదా? కాదండి, అసలు ఎక్కడన్నా ఏ చరిత్రలో ఉందా ఓ పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోతుంది? అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కనీసం మీరు నేల మీదకి వచ్చి జనరల్గా సినిమా నటులంటే మా గౌరవం చాలా గౌరవం. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మంచి వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఇంకా సినిమా భ్రమలో ఉండి ఏదో ఇంకా హీరో అనుకుంటున్నారు. మీరు నేను తాట తీస్తా, తూలు మలుస్తా, ఏంటి ఆ భాష ఏంటి అంటే మా జాతకాలు అనుకుంటారా? మా సంస్కారం ఉంది, మీరు అలా మాట్లాడలేదు. ఎవరు తాట తీస్తారండి? మీరు సినిమా హీరో అనుకుంటారండి? ఇది హీరో 10 మంది కొట్టేస్తాడు కదా? అది చాలా పొరపాటు పవన్ కళ్యాణ్ గారు. మీరు కనీసం నిన్న మీ యొక్క అమాయకత్వం, అజ్ఞానం, అపారమత్వత బయటపడింది. అసలు మీకు ఈ జిల్లాలో ఇసుక ఎక్కడికి వస్తే తెలుసు? మీకు విశాఖపట్నం జిల్లాకి, విశాఖపట్నం జిల్లాలో అసలు ఇసుక దొరకదు ఇక్కడ. ఇసుక రీచ్లన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, గోదావరి నుంచి రావాలి. శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద వచ్చింది, గోదావరి జిల్లాలో మీకు తెలుసు గోదావరికి 5 సార్లు 6 సార్లు వరద వచ్చింది, కృష్ణాకి 7 సార్లు వరద వచ్చింది. అది తెలుసుకోకుండా సరే భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు. నిన్న మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడే నిన్నగా మొన్న ఏమని ఇచ్చాడు, 10 మంది చనిపోయారు ఇచ్చాడు. నిన్నేమో మీరు 36 మంది చనిపోయారు ఇస్తున్నారు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, మీ ఉద్దేశం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీతో కలిసిపోవడం కలిసిపోవడం బాగా అబ్జెక్షన్ లేదు. చంద్రబాబు కూడా వయసు అయిపోయింది, వాళ్ళ అబ్బాయి అలా పరిగిరాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేయమంటే ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుంది, బాగా అబ్జెక్షన్ లేదు. మొన్న మీరు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు చిన్న పనులని చెప్తారు, తెలుగుదేశం పార్టీతో మీకు చీకటి ఒప్పందం ఉంది, లాలూచి ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు, ఆ సీట్లు కూడా మామూలు మెజార్టీ ఇవ్వాల, కొన్ని వేల మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా అమాయకత్వంగా నేను తెలుగుదేశం పార్టీ యొక్క ట్రాపులోనే ఉంటానంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు.
రెండవది అచ్చెన్నాయుడు గారు అనే వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని ఎస గురించి మాట్లాడతారంటే మీ అమాయకత్వం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, కనీసం మీ నాయకులను చెప్పాలి కదా. గత 5 సంవత్సరాల రమణ మా కుట్రమణ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఏ లారీ యజమాని అడిగినా విశాఖపట్నంలో ఈ లారీ యజమానులు ఉన్నారు, లారీ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత అందుకే రమ్మన్నారు వాళ్ళని. వాళ్ళు 5 సంవత్సరాల్లో కప్పు ఎంత కట్టారు శ్రీకాకుళంలో ప్రతి లారీకి వివరాలతో సాగిస్తారు. మీ ఎదురు పంపిస్తే మేము పంపించడం మీ ఎదురు పంపిస్తారు. ఆయన వచ్చి నేను మాట్లాడుతున్నాడు, నేనంటే ఏ పార్టీలు పొడి చేస్తానని తెలియదంట. పార్టీ సరే తర్వాత ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు పోటీ చేసిన దగ్గర నుంచి ఇండివిజువల్గా పోటీ చేసేప్పుడు గెలిచారా తెలుగుదేశం పార్టీ ఎవరు అలయన్స్ లేకుండా? ఎవరు అలయన్స్ లేకుండా ఎప్పుడైనా గెలిచారా? అచ్చెన్నాయుడు గారు వచ్చి ఎస్ఎస్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు గురించి అని ఉంటుంది. ఇంకా ఈ విశాఖపట్నంలో లారీ ఓనర్స్ ఎవరైనా చెప్తాడు, నువ్వు 5 సంవత్సరాలు అంత కప్పగట్టుకున్న శ్రీకాకుళంలో ఎంత ఇసుక దోపిడీ చేస్తావు, ఎన్ని వందల కూడా సంపాదించు అని. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ పెట్టుకుని పక్కన మాట్లాడుతున్నాడంటే అంతకంటే అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది కరెక్ట్గా, అది అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని పేరు ఇప్పటి నుంచి రాసుకుంటుంది అజ్ఞానవాసి. పవన్ కళ్యాణ్ గారు థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు పుస్తకాలు చదవటం కాదండి, ఫస్ట్ ప్రజలు చదవండి. నిన్న మీరు లాంగ్ మార్చ్ చేస్తారని వచ్చారు, ఏదో పుస్తకం చదివి బాగోదు. లాంగ్ మార్చ్ చేయటం, ఆ పోలీసులు ఇబ్బంది పెట్టడం, అభిమానులు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తుక్కిసలాట, మళ్ళీ మీరు ఏదేమో ఇబ్బంది పడకుండా కారుకి వెళ్ళిపోవటం, మళ్ళీ పోలీసులు తెచ్చటం, ఏంటండి ఇది అర్థం కాదు. మీరు నిజీవితంలో రండి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ మంచిదే. 20 సంవత్సరాలు రాజకీయం చేద్దాం అనుకుంటారు కదా మీరు, అదే చేసే పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి 2,347 కిలోమీటర్లు నడిచాడు. మీరు 2 కిలోమీటర్లు కూడా నడవలేదు పవన్ కళ్యాణ్ గారు, ఏంటండి ఏం ప్లానింగ్ అది? అక్కడ అర్థం కావట్లేదు నాయకత్వంతో. సరే ఎలక్షన్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, మిమ్మల్ని విమర్శించట్లా. మీరు రాజకీయాలు ఎదుగుదామన్న వ్యక్తి, రాజకీయాల పైకొద్దామన్న వ్యక్తి, కనీసం సీనియర్స్ పెట్టుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు ఏంటండి. ఎందులో మీకు ఎంతసేపు సినిమాకి లాభరా? ఆ జనమా ఆ కొరవలు నలుగురు జారంగానే ఆ ఫ్యాన్స్ ఏలగొట్టంగానే సీఎం సీఎం అనగానే మీరు నిజంగా సీఎం అయిపోయారనుకుంటున్నారు. తన కేసు గురించి మాట్లాడుతున్నాడు మీరు. విజయసాగర్ గారు అంటే ఫ్రైడే మీద ఎవరంటే ఈ దేశంలో రాష్ట్రంలో కేసులు లేని నాయకులు ఎంతమంది నాయకులు ఇవాళ పేర్లు చెప్తే బాగుంది. పెద్ద పెద్ద నాయకులు ఇవాళ జైల్లో ఉన్నారు, వాళ్ళంతా గతంలో హోమ్ మినిస్టర్గా చేశారు కేంద్రంలో. ఇప్పుడు పనిచేసేవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేవాళ్ళు, కేంద్రంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చినోళ్ళే, వాళ్ళే దేశ స్వతంత్రం కోసం వెళ్ళలేదే. ఇప్పుడు రాజకీయాలు వెళ్ళదనేది అంటే రాజకీయాలన్నీ కూడా వ్యక్తిగత కక్షతో అపోజిషన్ పార్టీ మీద కేసులు పెట్టి జైలు పంపించడం సర్వసాధారణం. ఆనాడు సోనియా గాంధీ గారిని ఎదిరిపించారు జగన్మోహన్ రెడ్డి గారని, మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుంభక్కయ్యి ఈయన మీద అన్యాయంగా కేసులు బనాయించి జైలు పంపించారు, దానికి కోర్టుకు వెళ్తున్నారు. తెలుసు ప్రజలందరికీ అది, అది మీరు కొత్తగా చెప్పే విషయం ఉంది. తెలిసి ప్రజలు ఆ కేసు దొంగ కేసులు అన్యాయంగా బనాయించారు జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో విశ్వాసంతో 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. అది మీరు కొత్త కనిపెట్టిందే లేదు వాళ్ళు. విజయసాయి రెడ్డి గారు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏం తెలుసు విజయసాయి గారి గురించి మీరు? మీరు ఏం చదువుకున్నారు? ఆయన చదువుకున్నారు విజయసాయి రెడ్డి గారు, ఆయన ఆడిటర్ ఆయన కాదండి. మీరు రాజ్యసభలో ఎవరైనా సరే మీ నాయకులు ఉన్నారు నాగరి మనోహర్ వాళ్ళు చెప్పి ఆ లెక్కలో తెప్పించుకోండి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి ఆయన ఎంపీ అయిన దగ్గర ఎన్నిసార్లు మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు ఎన్నిసార్లు మాట్లాడారు? ఒకసారి లెక్కలు తెప్పించుకుని మీకు అర్థమవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు లెక్కలు తెప్పించుకుని విజయసాయి రెడ్డి గారి వ్యక్తి రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడా, అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడాడా అనేది రికార్డు ఉంటుంది, ఆ రికార్డు ఉంటుంది పేపర్ మీద. అంటే మీ మీడియా ఏదో మీరు రాగానే మీడియా మీ ముందు పెడతారు కొరవ నలుగురేళ్ళలో కేకలు కాలేయంగానే మీరు రెచ్చిపోయి ఏంటి ఆ ప్రవర్తన ఏంటి ఆ మాట్లాడటం ఏంటి అది అయిపోయింది. తర్వాత మీరు బొత్స సత్యనారాయణ గారి గురించిను కన్నబాబు గురించి వ్యక్తిగత విమర్శలు ఏంటండి? మీ అన్నయ్య గారికి చిన్నస్థాయి నుంచి కష్టపడి పైకి రావాలి చిరంజీవి గారు, చిరంజీవి గారు అందరూ అభిమానిస్తాను మీద అంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళని మీకు ఇష్టం ఉండదా? బొత్స సత్యనారాయణ వ్యక్తి ఉండే డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా
చిన్న స్థాయి పైకి వచ్చి పీఎస్సీ ప్రెసిడెంట్ స్థాయి వాళ్ళకి వెళ్ళాడు ఆయన. కడప కూడా అంతే, జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి అంటే కాపులో మీ దగ్గర నుంచి ఎవరు పైకి రాకూడదు ఇంకా. అంటే మీకు అసూయ కాపులుంటే, అంటే మీరే నాయకులు కాపులకి ఈ రాష్ట్రంలో దేశంలో గవర్నమెంటా. కాబట్టి కాపు స్వతంత్రం కూడా ఆలోచించండి. ఆయన ఎంతసేపు ఆయన గొప్పతనం గురించే చెప్పడు. ఆయన ఏం చేశాడంటే సేవ, విదేశాల గురించి అడుగుతున్నాడు. ఆయన ఏం సేవ చేశాడు కాపులకు వెళ్ళారు కాదు. మీరు ఎంతమంది కాపులకి కాల్ షీట్లు ఇచ్చారు చెప్పండి. ప్రొడ్యూసర్లు ఎంతమంది బాగుపడ్డారు మీరు సినిమా ఇండస్ట్రీ మీ వల్ల? ఎంతమంది పేదవాళ్ళకి మీరు కాల్ షీట్లు ఇచ్చారు? మీరు భవన కార్మిక నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడతారు కదా, అంత గొప్ప మనసు ఉన్న మనిషి నువ్వు. ఈ రోజు నువ్వు సినిమా చేయొచ్చు కదా, సినిమా 10 కోట్లు 5 కోట్లు వస్తాయి. ఆ 17 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వు భవన నిర్మాణ కార్మికులకి. నీకు అంత గొప్ప మనసు ఉంటే ఒక సినిమా ఫ్రీగా చేయవా వీళ్ళకి? మీరు ఎలా అయితే తిరగలేరు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మీరు మర్యాద ఉండండి, మేము మర్యాద ఉంటాం. మీరు మంచిగా ఉండండి, మేము కూడా మంచిగా ఉంటాం. మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. ఒక వెలుగులతో కూడిన రాజకీయం చేద్దాం. మీరు కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి ఒక ఆ కుట్ర రాజకీయాలు చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవరు సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా కాపు యువత, కాపులు కూడా ఆలోచించుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడ నాయకుడు కాపులకి, ఇంకెవరు లేరు నాయకులు. అంటే వేరే పార్టీ ఇవాళ ప్రజారాజ్యం పార్టీ ఇవాళ చూశారు పేపర్లో, ఆ పేపర్ పేజ్ ఇవ్వడం బాగోదు, ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ చేశారు. అదే పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి బట్టలు ఉతికేసి ఆరేసి ఆ పార్టీ క్లోజ్ అయ్యారని నిలబడదు. మిమ్మల్ని వాడుకు వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు అర్థం కట్టలే. మీరు మిమ్మల్ని వాడుకు వదిలేస్తారు. వాళ్ళకి వత్తాసు మీరు పలుకుతున్నారా? ప్రజలు తిరస్కరించి వాళ్ళకి 23 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి వత్తాసు మీరు పలుకుతున్నారా? వాళ్ళ పక్కన పెట్టుకుని మీరు మాట్లాడతారా? ఏ ఎందుకు వాళ్ళకి వాళ్ళతో కలవాలి సంవత్సరం చెప్పండి ఫస్ట్ అసలు. వాళ్ళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, జనసేన ప్రశ్నించాలని అంటున్నారు కదా, మీరు జనసేన పార్టీ పోరాటం పెట్టారంటారు కదా. ఇవాళ లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ రాకుండా మీరు విశాఖపట్నం మీటింగ్ పెట్టలేరా? మీరు ప్రశ్నించలేరా? ఆ దమ్ము దగ్గర మీకు లేదా? అది సేవ తెచ్చిపోయారా మీరు? అంటే ఎవరికోసం ప్రజలు అమ్ముడుకోవాలి కాదు తెలుగుదేశం పార్టీకి. ఎవరి కోసం పెట్టిన పార్టీలు పార్టీ చంద్రబాబు కొమ్మగారు పెట్టే పార్టీ అంటే నీకే గొంతు అనుకుంటున్నావా, నీకే జనం వస్తారు అనుకుంటున్నావా? మేము అంతకంటే పెద్ద సభ పెట్టగలం. నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నారు ఈ రాష్ట్రంలో నాయకులు చాలా మంది, జాతికి సేవ చేసిన వాళ్ళు, రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు, దేశానికి సేవ చేసిన వాళ్ళు. నీలాగ ఎవరు అసభ్యంగా అమర్యాదగా అపరపరితో మాట్లాడలేదు. ఇప్పుడు కానీ పార్టీ పెట్టి పరుగు తీసావు, ఇంకా పరుగు తీయబోవు. దయచేసి దయచేసి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫైట్ చేయండి. మీకు తెలుసా ఎలా వచ్చాడు? వెన్నుపూట రాజకీయాల ద్వారా సొంత మామగారిని వెన్నుపూట పొడిచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ప్రతి ఎలక్షన్కి ప్రతి దానికి ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుంటాం, ఆ వ్యక్తి ద్వారా ఫైట్ చేయటం, మళ్ళీ అధికారులకు వచ్చినాక వాళ్ళు వదిలేయటం. అద్వానీ గారు మన వాజ్పేయి గారిని ఆహోహోని పోయాడు, అదే వాజ్పేయి గారిని వదిలేశాడు. మోడీ గారిని ఆహోహోని పోయాడు, మళ్ళీ అదే మోడీ గారు వదిలేశాడు. పవన్ కళ్యాణ్ ఆహోహోని పోయాడు, అదే పవన్ కళ్యాణ్ వదిలేశాడు. మళ్ళీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తి కోసం ఆ పార్టీ కోసం మాట్లాడుతుంటే నీ స్థాయిని దిగజార్చుతున్నావు, నేను నమ్ముకున్న కార్యకర్తలు అభిమానుల స్థాయిని కూడా దిగజార్చుతున్నావు.